భారతీ కరుణా పాత్రం, భారతీ పదభూషణం, భారతీ పదమారూఢం, భారతీ తీర్థమాశ్రయే, విద్యా వినయ సంపన్నం, వీతరాగం వివేకినం, వందే వేదాంత తత్వజ్ఞం, విద్యుశేఖర భారతం. ఈ కార్తీక మాసంలో ప్రత్యక్షంగా ఒక విశేషం జరగబోతుంది. అది నవంబర్ 12 నాడు కార్తీక పౌర్ణం వస్తుంది. ప్రతిసారి కార్తీక పౌర్ణం వస్తుంది, ఈ కార్తీక పౌర్ణం ఏమి ప్రత్యక్షం, ఏమి విశేషం అని అనుకుంటే, ఈసారి ధనుస్రాశిలో సంభవించనున్న పంచగ్రహ కూటమి యొక్క దుష్ప్రభావము భారతదేశం పైన, మన సనాతన ధర్మమైన హిందూ ధర్మం పైన, ప్రతి హిందువు పైన పడబోతుంది. దానివల్ల దుష్టప్రభావం చాలా జరగబోతుంది. అయితే మనందరికీ రక్షణ కలిగించడానికి, సంపూర్ణ దైవానుగ్రహం కలగడానికి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారు కార్తీక పౌర్ణమి నాడు శ్రీపీఠం కాకినాడలో స్వయంగా ఉపవాస దీక్ష చేస్తూ పంచాయతన యాగ సహిత లక్ష దీపోత్సవం జరపబోతున్నారు. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరగబోతున్న యాగం. శ్రీ ఐశ్వర్యాంబిక సమేత శ్రీ సుందరేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో దివ్యక్షేత్రంలో 1,00,000 కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరి నీటితోటి అమ్మవారికి, స్వామికి స్వయంగా అభిషేకం చేయడము, 1,00,000 పత్రి పూజ, 1,00,000 పుష్పార్చన, 1,00,000 ఫలాలతోటి అర్చన చేయబోతున్నారు. ఇవన్నీ ఎవరి కొరకంటే ఈ భారతదేశం కొరకు, ఈ సనాతన ధర్మం కొరకు, ఈ ప్రతి హిందువుకు రక్షణ కలగడానికి. ఎందుకంటే దుష్ప్రభావం వల్ల మనం చూస్తున్నాము గత 7 నుంచి ఎలాంటి దుష్ప్రభావంతో సంఘంలో ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారని. ఇవన్నీ తొలగిపోవడానికి స్వయంగా స్వామీజీ మన కొరకు ఇదొక తపస్సు మాదిరిగా భావించి చేయబోతున్నారు. మహాగణపతి హోమము, సౌర హోమము, శతచండీ హోమము, రుద్రహోమము, లక్ష్మీనారాయణ సహిత సుదర్శన హోమం కూడా జరగబోతున్నారు. అంటే సుదర్శన హోమం అంటే మనందరికీ తెలిసిందే, శ్రీమా విష్ణువు ఎప్పుడు సుదర్శనం వదిలాడనుకోండి, అది దుష్టశిక్షణ కొరకే. అంటే ఈ దుష్టం జరగబోయే ఈ యొక్క అరాచకాలన్నింటినీ కూడా ఆ విష్ణు చక్రం మాదిరిగా, ఆ సుదర్శన చక్రం కొట్టేసి భారతదేశానికి, అలాగే మన సనాతన ధర్మానికి, ప్రతి హిందువుకు రక్షణ కల్పించడానికి పార్వతీ పరమేశ్వరులకు శాంతికరమైన కళ్యాణం కూడా చేయిస్తున్నారు కార్తీక పౌర్ణమి నాడు శ్రీపీఠం కాకినాడలో. స్వచ్ఛమైన స్వదేశీ ఆవు నెయ్యితో 1,00,000 దీపోత్సవం జరగబోతుంది. మనమందరము వెళ్దాం, అందులో పాలు పంచుకుందాం. అంతేకాకుండా స్వామీజీ మనకు ఒక అవకాశం ఏం కల్పిస్తున్నారంటే, మన గోత్రనామాలతోటి కూడా అక్కడ మన పేరు పైన కూడా పూజ జరగబోతుంది. రండి, కదలిరండి, 1,00,000 దీపాలు వెలిగిస్తాం. స్వామీజీ లక్ష్యంతో పాటు మన సనాతన ధర్మం లక్ష్యము, హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఈ లక్ష్యం నెరవేరాలని చెప్పేసి సంకల్పిస్తాం. రండి అందరూ 12 నవంబర్ కార్తీక పౌర్ణమి నాడు శ్రీపీఠం కాకినాడలకు. జై శ్రీరామ్.